సో మండుతున్న మాచర్ల పరారీలో పిన్నెల్లి, మాచర్ల పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడెప్పుడే సద్దుమణిగలాడు కనిపించడం లేదు. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. ఈరోజు వారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు, నాకు బెయిల్ ఇవ్వండి అని కోరుతూ, ఏది న్యాయస్థానాన్ని. సరే, బెయిల్ ఇవ్వమని కోరటంలో తప్పు లేదు, కానీ ఇప్పుడు ఆ బెయిల్ అడిగేటువంటి సందర్భంలో ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తరపు న్యాయవాదులు అడిగినటువంటి ఏంటి రీజన్ ఏంటి అని అంటే, అసలు ఆ ఫోటో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది కాదు, ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి ఆ ఫోటో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది పెట్టారు అనేటువంటిది ఇప్పుడు వారు కోర్టుకి న్యాయస్థానాన్ని తెలియజేస్తున్న అంశం. ఇక్కడే ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఆ పాయింట్ ఏంటంటే, నిన్న అంబటి రాంబాబు గారు కూడా అసలు ఆ వీడియో ఆ ఫోటో అది ఎలా వచ్చింది, అది లోకేష్ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది అని ఇంకొకటి ఆయన అడుగుతూ ఉన్నారు. ఈసీని తప్పు పడుతున్నారు, ఈసీని తప్పు, ఈసీ ఇవ్వలేదంటున్నారు, పోలీసులు ఇవ్వలేదంటున్నారు, మరి ఎలా వెళ్ళింది అంటున్నారు. అసలు ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అవునా కాదా, అది నిజంగా మార్ఫింగ్ చేసిన వీడియోనా అనేటువంటి సందేహం ఎవరికన్నా ఉందా, ఉంటే అది అంబటి రాంబాబు గారికి ఒక్కరికే ఉందా, వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి లేదా మిగిలిన ఇద్దరు ముగ్గురికే ఉండి వాళ్ళిద్దరు ముగ్గురే అది అడిగారా, ఆ ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు ఆ పక్కన ఉన్నటువంటి 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్ఫింగ్ అయినా, ఆ లోపల లుంగి కట్టుకొని వెళ్ళాడు కదా ఒక అతను రైతు, ఆయన పోయి డిష్ అని ఇంకో ఫైటింగ్ చేసి ఆ పిన్నెల గారి మీద ఫైటింగ్కి వెళ్ళాడు కదా, మరి అది మార్ఫింగ్ అయినా, మరి తర్వాత అతను బయటికి తీసుకొని పోయి తలబగల కొట్టి అతన్ని కొట్టారు అది మార్ఫింగ్ అయినా, తర్వాత ఆయన కార్లు వాహనాలతో వెళ్ళాడు అది మార్ఫింగ్ అయినా, వెళుతూ వెళుతూ ఆ ముసలాయన రాను బయట నీ సంగతి తెలుస్తా నరికేస్తా అని చెప్పని వెళ్ళాడు అది మార్ఫింగ్ అయినా, బయటకు వెళుతూ ఉంటే ఒక మహిళ ఏదో అడిగితే ఆమెని నిన్ను నీ సంగతి తెలుస్తాను అన్నాడు అది మార్ఫింగ్ అయినా, ఇది మార్ఫింగ్ అని చెప్పినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళకి మాత్రం నిజంగా ఆస్కార్కు మించినటువంటి డాస్కార్ అవార్డు అని ఒకటి ఏదైనా పెట్టించి అది ఇవ్వాలి నన్ను. నిజంగా చెప్పేది ఎవరికన్నా చెబితే కొంచెం వినేట్టుగా ఉండాలి, నమ్మేట్టుగా ఉండాలి. మనం అయితే చదువుతున్నాం ఏదైనా ఉంటే వాస్తవాలు ఉంటే ఇసుకతో కాస్త సిమెంట్ వేసి కట్టండి, ఇసుకేసిన గాలితో కట్టబాకండి అంటున్నావు, గాలితో కడితే ఎలా నిలబడిద్ది, గోడ నిలబడిద్దా, మరి గాలితో కడతానంటే ఎట్లా, కనీసం మహేష్ బాబు గుద్దితే పడేట్టు స్థాయిలో కట్టండి, మరీ అసలు చెప్పే అన్ని డంబాబుస్ కబుర్లు అయితే ఎట్లా, వినేవాళ్ళు ఉండారు కదా ఎట్లా పడితే అట్లా జరిగిపోయిద్దని. ఒకటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అసలు దాంట్లో ఉన్న విజువలు ఎవరైతే ఆ లోపలికి వెళ్ళి ఆయన బయట చూపించిన ఆయనే కదా, ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుని ఒకసారి విజువల్ అయిన ప్లే ఫుల్ క్లియర్గా వెళ్ళాడు లోపలికి, ఆయనే లోపలికి వెళ్ళాడు, లోపల ఈవీఎం రూమ్లోకి వెళ్ళాడు, ఎత్తాడు, కొట్టాడు, అయిపోయింది, మళ్ళీ తీసి ఇసిరేసాడు, ఈయన ఎవరో పాపం వచ్చి వాడిని కొట్టాడు, ఆయన మీదకి వెళ్ళాడు, భయపడ్డాడు పిన్నెల్లి కూడా ఇతను బయటికి పైకి పోవడంతో, అదిగో చూపించాడు బయటకు వస్తే ఏళ్ళు చూపించాడు ఈ సంగతి తేలుస్తానని, ఇక బయటికి వెళ్ళాడు, అతను నేలకు గొరికాడు, ఆ పక్కన లేడీస్ ఉన్నారు పాపం, అక్కడ ఎవరో టవల్ వేసుకొని ఉన్నాడు, మరి వీళ్ళందరూ కంగారు పడిపోయారు, మరి ఇది మరి ఆ బయటకు వచ్చిన సందర్భంగా ఆమె ఎవరినో ఇది బెదిరి గొడవ జరిగింది, ఆ బయటికి వెళ్ళిన తర్వాత కారులో మళ్ళీ గొడవ జరిగింది, అక్కడ అందరూ పోలీసులు ఉన్నారు, రైట్, ఇది జరిగింది. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఫోటో మార్ఫింగ్ చేశారు అని చెప్పటం ఏదైతే ఉందో, ఒక మంచి క్యాలీఫ్లవర్ తీసుకొచ్చి చెవిలో పెట్టిటమే, మరీ జనాన్ని మరీ అంత అమాయకులు అనుకుంటారనందు, ప్రజలు మరీ అంత అమాయకుల, ప్రజలను మరీ అంత పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. సరే, ఈ అంశం ఒకటి పక్కన పెడదాం, ఇది 100% మార్ఫింగ్ కాదు, ఇది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వీడియో, ఇంతకంటే ఇంకా ఆధారాలు కావాల్సినటువంటి వీడియో ఏమీ లేదు. నిన్న సరే ఇది ఒకటి, లోకేష్కి సంబంధించి ఈ వీడియో లోకేష్కి ఎలా వెళ్ళింది, ఈ లోకేష్ ఎలా వీడియో పెట్టాడు, కాబట్టి దీంట్లో ఏదో జరిగిందనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి అంశం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే 2 అంశాలు దాగి ఉన్నాయి. లోకేష్కి వీడియో ఎలా వచ్చింది, ఇది కరెక్టా కాదండి, ఇది వీడియో అయితే కరెక్ట్, ఇప్పుడు నీది మాచర్లే కదా, ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే కదా, నేను నాకు 20 సంవత్సరాలుగా ఆయన పరిచయం, నాకు 20 సంవత్సరాలుగా తెలుసు, మరి ఆయన అయితే నాకైతే స్పష్టంగా ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అనిపిస్తుంది, మరి
లోకేష్ వీడియో ఎలా వచ్చిందంటే 13వ తారీఖు ఇన్సిడెంట్ అయింది. 13వ తేదీ ఇన్సిడెంట్ అయితే 20వ తారీఖు సాయంత్రం ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత లోకేష్ ట్వీట్ చేశాడు. 7 రోజుల సమయం పట్టింది ఈ వీడియో బయటికి రావటానికి. నెంబర్ 1 చాలా జాగ్రత్తగా గమనించాలి, బయటకు వచ్చిన వీడియోని, బయట సర్క్యులేట్ అవుతున్న వీడియోని లోకేష్ ట్వీట్ చేశాడు. సరే, మరి 7 రోజుల పాటు ఈ వీడియో ఎందుకు బయటికి రాలేదు? క్వశ్చన్ నెంబర్ 1 ఎందుకు రాలేదు అనేది ఒక క్వశ్చను. నెంబర్ 2 ఈవీఎం రూమ్లోకి వెళ్ళి ఎమ్మెల్యే పగలగొడితే ఈవీఎంని మిషన్ని శాసనసభ్యుడు, 20 సంవత్సరాలుగా శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యుడు, ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కూడా, చట్టసభల్లో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు వెళ్ళి ఈవీఎం మిషన్ని తీసుకొని పగలగొడితే మరి 7 రోజుల పాటు ఆ సమాచారం ఎందుకు బయటికి రాలేదు? ఎవరు బయటికి రానియకుండా ఆపివేశారు? కంప్లైంట్ ఇచ్చినటువంటి విఆర్ఓ, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పగలగొట్టి వెళ్ళినారు అని ఇచ్చాడు. ఆయన రాయటం కూడా వెళ్ళినారు అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకేమీ తెలియదు అన్నట్టుగానే వాళ్ళు ఉండిపోయారు. అతను కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వచ్చారు, పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని రాసుకున్నారు. ఆ సమాచారం ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు, పై అధికారులకి సమాచారం తెలియజేశారు, మీరు బయటికి చెబితే మీ పని అవుట్ అని చెప్పడంతో వాళ్ళెవరూ మాట్లాడలేదు, పైన ఉన్న అధికారులు మాట్లాడలేదు, జిల్లా కలెక్టర్కి సమాచారం ఉన్నప్పటికీ ఆయన మాట్లాడలేదు, జిల్లా ఎస్పీకి సమాచారం ఉన్నప్పటికీ ఆయన మాట్లాడలేదు. ఏమిటిది, ఏమిటంటే ఇది, ఏమిటంటే ఇది అంతేనంటారా? అరే 7 రోజుల ఒక ఇన్సిడెంట్ సమాచారం సరే రాలేదు అంటే పోలీస్ ఇచ్చిన ఒక విఆర్ఓ లేదా ఒక ఎలక్షన్ ఆఫీసర్, ఒక ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా అతని పేరు పెట్టలేకపోయారు అని అంటే ఎంత స్థాయిలో భయపడి ఉంటే పెట్టలేకపోయి ఉంటారు? మరి కనీసం ఉన్నతాధికారులు కూడా పెట్టలేకపోయారు అని అంటే ఎంత స్థాయిలో భయభ్రాంతులయ్యి ఉంటే పెట్టలేకపోయి ఉంటారు? మరి అలాంటిది అవిశ్వసనీయమ్మ, అలాంటిది మరి ఎవరో ఒక వ్యక్తి, ఒక చిన్న స్థాయి అధికారి అయి ఉండొచ్చు, ఒక చిన్న స్థాయి అధికారి అయి ఉండొచ్చు, లేదా దాంట్లో పనిచేసే ఎంప్లాయీ ఉండొచ్చు, ఆ సీసీ కెమెరా ఫుటేజీ ఇది బయటికి రాకపోతే ఇంతకంటే అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని తన వంతుగా బయటికి సమాచారం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వీడియో తీసిన వీడియోని బయటికి వదిలుంటారు. ఎందుకంటే తన పేరు చెబితే, తను బయటికి ఆ వీడియో ఉందని చెబితే అతను చంపేస్తారేమో అనేటువంటి భయం ఉందేమో. అంతే, మరి అక్కడున్న ఎన్నికల అధికారులు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, పోలీసులు ఉన్నతాధికారులు తెలిసిన వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, జిల్లా స్థాయి కలెక్టర్ స్థాయి అధికారులు తెలిసిన వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. అంటే ఎమ్మెల్యే గురించి అంత భయపడుతున్నప్పుడు ఎవరో ఒకరు, ఒక సగటు మనిషి, ఒక సగటు ఉద్యోగి, సమాజాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఒక బాధ్యతతో ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా గారు ఎన్నికల అధికారి, ఆయన ఏమంటారంటే ఆ వీడియోని మేము బయటికి ఇవ్వలేదు అన్నాడు. ఆయన చెప్పాల్సిన సమాధానం అది కాదు, ఆ వీడియోని మేము బయటికి ఇవ్వలేదు, కానీ ఆ వీడియో వాస్తవమే, అది మాకిప్పుడు క్లియర్గా క్లారిటీగా మాకు కన్ఫర్మ్ అయింది, ఆ వీడియో మా దగ్గర కూడా ఉన్నది, మా సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయింది, కాబట్టి ఆ వీడియో మా దగ్గర ఉన్నటువంటి వీడియోని మేము బేస్ చేసుకొని మేము కేసు రిజిస్టర్ చేసాము, ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టాము అని చెప్పాలి. ఆ వీడియో మేము ఇవ్వలేదండి అంటే ఎట్లా అండి వారు, ఎట్లా అండి, ఏమీ కరెక్ట్ అండి అది? అంటే నాకు ఈ ఎన్నికల ప్రధాన అధికారి యొక్క ముఖ్య బాధ్యత ఎన్నికలను సజావుగా నిర్వహించటం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించటం, ఎన్నికల నిర్వహణలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటం, వాటి మీద ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా,
ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా, ఎటువంటి కక్షపూరితమైనటువంటి ఉద్దేశాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి. అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం ఆ బాధ్యత ఆయనది, ఏది ఎన్నికలు సజావుగా మరి అలాంటిది ఆయన సజావుగా నిర్వహించలేదు అంటలేదు. కానీ నిర్వహించేటువంటి క్రమంలో అవతలి యొక్క వ్యక్తులు ప్రభావం ఈ ఇష్యూస్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాయి. ఆ డైవర్ట్ చేస్తున్నటువంటి ఇష్యూస్ని కాస్త కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత, వాటిని ఒక ప్లాట్ఫామ్ మీద ఒక చట్టపరంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మరి ఆయన మీద ఉంది. మరి ఆయన ఎందుకు అలా తీసుకెళ్లలేదు అనేది చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఇలా ఉంటే అసలు ఇప్పుడు అంటే ఫోటో మార్ఫింగ్ చేశారు అని చెబుతూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు అదే చెప్పింది ఉందా బయట? యా ఉందా బయట రెడీ ఒకటి. అంబటి రాంబాబు గారు లేకపోతే ఎవరైతే న్యాయవాదులు కోర్టులో ఫోటో మార్ఫింగ్ ఆ వీడియో మార్ఫింగ్ అంటున్నారు. కానీ ఇంకొకటి ట్రోల్ అవుతూ ఉంది, ఇంకొకటి ట్రోల్ అవుతూ ఉంది. ఏమవుతుందంటే ఈవీఎం మిషన్లోకి పాము దూరింది తాసుపాము, జనమందరం భయభ్రాంతులు అవుతూ ఉంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీరోచితంగా ప్రజలను కాపాడటానికి ఆ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ఆ నిక్షిప్తమైనటువంటి ఆ మిషన్లో ఓట్ల నిక్షిప్తమైనవి కాబట్టి వాటిని కాపాడటం కోసం ఆయన అది తీసుకొని కొట్టి పాముని పారదోలేడు అని చెప్పని పాముని భయపెట్టారు అని వారు చెబుతూ ఉంటే నిజంగా అది ట్రోల్ అవుతుంది. ఇప్పుడు పాముని కొట్టడం చంపటం కోసం ప్రజలను కాపాడటం కోసం ఈవీఎం మిషన్ పగలగొట్టారు అనేటువంటిది నిజమైద్దా, లేక ఆయన ఫోటో మార్ఫింగ్ చేసి ఎవరో వ్యక్తి పగలగొట్టిందని ఫోటో మార్ఫింగ్ చేశారనేటువంటిది నిజమైద్దా, లేక ఎన్నికలలో ఆ పోలింగ్ బూత్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఓట్లు ఎక్కువ పడినాయి లేకపోతే ఆయన వారు విమర్శించినట్టుగా ఆడేదో రిగ్గింగ్ జరిగిందనేటువంటి ఒక అనుమానంతో ఆయన వచ్చి పగలగొట్టడం అనేటువంటిది అది వాస్తవం అవుతుందా? ఏది వాస్తవం అనంటే ఏదైతే అక్కడ ఓట్లు తెలుగుదేశానికి పడినాయి అనేటువంటి అంశంతో ఆయన ఆవేశానికి లోనయ్యి అక్కడికి వచ్చి పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్లు పగలగొట్టింది వాస్తవం అవుతుంది. మరోఫ్, ఇప్పుడు సంఘ విద్రోహ చర్యలు కానీ ఏదైనా లాకి అగేన్స్ట్గా ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని రిపోర్ట్ చేయడానికి వాళ్ళ పేర్లు బయట పెట్టాల్సిన అవసరం లేదు, ఇనానమస్గా చేయొచ్చు. యాజ్ పర్ లా కూడా మనకి దానికి ఆ ఫెసిలిటీ ఉంది. సరే బయట ప్లే చేయండి. ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో, ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడం, ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్ యాక్చువల్గా. ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్ట చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఇజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా, అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా ఆలోచించాలి కదా. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? కలెక్టర్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిన రిలీజ్ చేయాలి, ఆర్ఓన రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అంటే అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం. మరి వెంటనే మరి పారిపోయేది ఎందుకు? నువ్వు తప్పు చేయని వాడు అయితే ప్రజాప్రతినిధిగా 4 సార్లు పనిచేసినాడు, ప్రజల ముందుకు రావాలి, చట్టం ముందుకు రావాలి, చట్టాన్ని గౌరవించాలి, వ్యవస్థల్ని గౌరవించాలి. నువ్వు పారిపోయావంటే మరి నీకు అసలు ఈ వ్యవస్థల పట్ల గౌరవం ఉందా? ఎన్నికల వ్యవస్థ మీద నీకు గౌరవం ఉంటే ఈవీఎంని పగలగొట్టవు, నీకు దాని మీద కూడా గౌరవం లేదు. ఇలాంటి ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించి నా వ్యక్తుల్ని డిస్క్వాలిఫై చేయాలి. ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయకపోతే చిన్న చిన్న కేసులతో వెంటనే బెయిల్ వచ్చే విధంగా సెక్షన్లను పెడితే భవిష్యత్తులో ఏ వ్యక్తి కూడా ఈవీఎంని పగలగొట్టడానికి సంకోచించడు. పదమూడో తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని. పదమూడో తారీఖున ఎస్పీ లేరా, పోలింగ్ ఆఫీసర్ లేదా? ఆ రోజు వెబ్కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు? 20వ తేదీ దాకా పట్టిందా మీకు? అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది,
ఫేక్ కావచ్చు వాట్ ఎవర్ రిలీజ్ చేశారు. అది ఎలా రిలీజ్ అయింది? ఒకటే రిలీజ్ అయింది. కొర 9 ఏమైంది? 9 ఉండాలి కదా. ఆ 9 ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే వైఎస్ఆర్ సిపిఐ గొడవలు చేసింది అనేది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా ఈరోజు ఎలక్షన్ కమిషన్? కేవలం రామకృష్ణారెడ్డి గారే తప్పు చేశారు, రామకృష్ణారెడ్డి గారే రౌడీజం చేశారు, రామకృష్ణారెడ్డి బిడ్డ తలగ కూడా పగిలింది, అది కనిపించట్లేదా? తన 20 సంవత్సరాల బిడ్డని 26 కుట్లు పడ్డాయి, వాళ్ళ డ్రైవర్ కి 18 కుట్లు పడ్డాయి, అది కనిపించట్లేదా వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? కానీ సరే, అది మా తప్ప ఒప్ప దాని గురించి నేను మాట్లాడలేదు. వెన్ ఇట్ ఇస్ ఎ కాన్ఫిడెన్షియల్ దాన్ని బయటకు వచ్చింది కదా. బయటకు వచ్చినప్పుడు కొరవ 9 ఎందుకు రిలీజ్ చేయట్లేదు? కొరవ 9 కూడా రిలీజ్ చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఎవరు చేశారో దాన్ని బాధ్యులు చేసి వాళ్ళ మీద యాక్షన్ కట్టాలి కదా. ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు అవి ఎందుకు తీసుకోవట్లేదు? దాని గురించి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలా లేదా? ఇన్వెస్టిగేషన్ ఒక ఈవీఎం ఘటనని వాళ్ళు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడుగా చేర్చటం ఎంతవరకు సమంజసం? 4 సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈవీఎం మెషిన్లు ఇరగొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఏం చెప్పాలి? ఆయన పగలగొట్టాడు అని అంటే కాదు, ఆయన మంచివాడు, ఆయన పగలగొట్టలేదు, అది వీడియో ఫేకు. ఆయన మంచివాడు అని అంటే మంచివాడా చెడ్డవాడా అనేది కాదు ఇక్కడ సమస్య. ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మంచి వ్యక్త చెడ్డ వ్యక్త అన్నది కాదు సమస్య. ఆయన ఎన్నికల రోజున ఒక శాసనసభ్యుడిగా ఉండి అభ్యర్థిగా ఉండి ఆయన వెళ్ళి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మిషన్ పగలగొట్టి ఆయన ఆ రోజు అక్కడ నేరానికి పాల్పడ్డా లేదా, ఎన్నికల నిబంధనలను అతిక్రమించాడా లేదా అనేది అంశం. మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇది ఎలా జరిగింది, ఇది ఎందుకు జరిగింది, దీనికి సంబంధించినటువంటి కోడిగుడ్డు మీద, ఇప్పుడు కోడిగుడ్డు ట్రెండ్ కాల, గాడిద గుడ్డు ట్రెండ్ అయింది. ఆ గాడిద గుడ్డు మీద ఏకలా పీకేస్తామంటే ఎందుకనో కొంచెం అది ఇబ్బందికరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.